ఓ కాలా ఎక్కుసే పడుకుంటే కలలే వస్తాయిరా డైలాగ్ పాడతే గాని అందులో ఉన్న ఫీల్ మాత్రం ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటది అక్క ఖర్చు లేనిది కళ ఖర్చు ఇంతని చెప్పలేనిది కళ ఆ కళ నెరవేర్చుకోవడం కూడా ఒక గొప్ప కళ అది ఎలా ఇలా ఓ ఇదిగో నీ కళలు కంటమే కాదు నీ గురించి మేం కూడా చాలా కళలు కన్నాం అవన్నీ తీరాలంటే ముందు నువ్వు కాలేజీకి వెళ్ళాలి వెళ్ళి రెడీ అవ్ ఓకే వీణ్ణేమన్నా మనం ఎక్కువ గారాబం చేస్తున్నామా గారాబం చేయడానికి వాడిని తమ్ముడు కాదే మన కొడుకు ఆ అన్నట్టు వాడేదో డబ్బులు అడిగాడు ఇవివు నేను బయటికి వెళ్ళొస్తాను బై 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 అక్క సరేరా అది ఫార్వర్డ్ తీసుకోండి ఇదా రైట్ అమ్మా ఓకే చెక్ ఇప్పుడు అర్థయ్యా ఇంకేం ఆడేదండి ఆట అయిపోయింది మీరే విన్నారు మా అమ్మాయ మజాక ఓకే డాడీ కాలేజ్ కి టైం అవుతుంది బాయ్ బాయ్ వెళ్ళరా అమ్మా బాయ్ మమ్మీ బాయ్ పెద్దన్న బాయ్ పెద్దమ్మ బాయ్ గీత అమ్మాయికి పెళ్ళిడి వచ్చింది మరి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఏమయ్యా నీకేమైనా మర్చిపోయిందా దానికి ఇప్పుడే పెళ్లి ఏంటయ్యా చిన్నపిల్ల అయితేను అవునవును అది మీకు ఎప్పుడు చిన్నపిల్లే అన్నయ్య గారు ఆయన మాటలకేం గాని ఏదైనా మంచి సంబంధం వస్తే చూడండి సరే ఏమయ్యో ఒక విషయం చెప్పటం మర్చిపోయాను అమ్మాయికి కాస్త వయసు ఎక్కువైనా పర్లేదు నేను రెడీ సిగ్గు లేకపోతే సరే కానీ రే ఈ సైకిల్ అమ్మేసి బైక్ కొనుక్కోవచ్చు కదరా నీకేంట్రా బాబు నువ్వెన్నైనా చెప్తావు నువ్వేదడితే అది ఇచ్చే మీ బావన్నాడు కానీ మా బాబు ఉన్నాడు నేనేదైనా అడిగితే చాలు నీకు అదొద్దు ఇదొద్దు అని తెగ క్లాసులు పిలుతాడు ఏదైనా అడగాలంటేనే భయం వేస్తుంది అలాంటిది బైక్ అడిగితే ఇంకేమైనా ఉందా ఒకరోజు కాలేజ్ మాన్పించి మరీ క్లాస్ తీసుకుంటాడు ఏంట్రా ఇక్కడ ఆపావు కాలేజ్కి మరి మేమెక్కడికో రే కాలేజ్కి ఎవడన్నా సైకిల్ మీద వెళ్తాడరా నెక్స్ట్ టైం బైక్ ట్రై చేయి రే వెంకటలక్ష్మి పెళ్ళయిందంట నిజంగా పెళ్ళయిందా అయితే మిస్ అయిందనమాట ఏంట్రా ఏదో సిన్సియర్ గా లవ్ చేసినట్టు ఎంతకాలం వెనకాల తిప్పించుకుందిరా ఎంత వదిలింది ఏంటి రే మామా అమ్మాయిలు వచ్చారా కత్తిలా ఉన్నారా మా బాబా మీ పేర్లేంటి మిమ్మల్ని అడిగేది పేర్లు చెప్పుకుని వెళ్ళిపోతారేంటి ఎవరనుకున్నావురా తనగాడి మరదల్ ఇక్కడ గుడ్డు తీకేస్తాను ఇంకోసారి నా మరదల్ని ఎవడైనా కామెంట్ చేశాడో తెలుసుగా తనగాడు ఒరే బావా ఈ పుస్తకం అంతా చదివితే జాబ్ వస్తుంది అంటావా నీకైతే తెలియదు కానీ నాకైతే వస్తుందిరా అందుకే మా నాన్న ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడా మరి ఎందుకు చేసావు ఇంకెవరు లేరుగా హైదరాబాద్ ఇంకో చదివి వాడు వచ్చేసాడు వాడేం ఐఏఎస్ నువ్వేం ఐపీఎస్ నాకు చిన్న బండి రోజు థ్యాంక్స్ రే నీ ఫిగర్ వస్తుంది ముగ్గురం వాళ్ళిద్దరు ఇంకో దాన్ని తెచ్చుకోవచ్చు కక్కుర్తి కాకపోతే చాలేరా చూపులతోనే సగం జీవితం అయిపోయేటట్టుంది ఏం చేయమంటావురా ఇప్పుడు చూసావుగా చిన్న కామెంట్ చేస్తే నా ధనాగడి ఫైరింగ్ ఇంకా మా విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటోరా రాయ్ మీది నిజమైన ప్రేమ అయితే తప్పకుండా గెలుస్తుందిరా అంతేనంటావా అంతే వెనకాల ధనాగడు ఉన్నాడరా వాడేరా నా భయం నేనున్నాను అదే నా బాధ
ఏ జానకి, ఈ రోజైనా నీ రాము నిన్ను చూస్తాడంటావా? ఏమో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. శుభోదయం గురుగారు. ఎవర్రా? గుడ్ మార్నింగ్ ని తెలుగులో అంత బాగా చెప్పింది? నేనే గురుగారు. నీకు తెలుగు అంత బాగా వచ్చురా? సందేహం ఏమి గురుగారు, తెలుగు భాషలో ఎటువంటి సందేహం అని అడగవచ్చు. అయితే ఎస్వికేపి అంటే ఏంటో చెప్పరా? మన కళాశాల పేరు గురుగారు. ఏడ్సేవలే, పూర్తిగా తెలుగులో చెప్పిసావరా? ఎస్ అంటే సుందర, వి అంటే వదన, కే అంటే కన్నెలు, పి అంటే పిల్లలు. మొత్తానికి సుందర వదన కన్నె పిల్లల కళాశాల. పేదవా, ఎస్వికేపి అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేర్రా? కళ్ళు పోతాయిరా వెధవా, ఈ పాటి పెళ్లి చేసుంటే ఇద్దరు పిల్లలు తండ్రి. నా బాధ కూడా అదే గురుగారు, మా ఇంట్లో వాళ్ళకి చెప్పండి గురుగారు, వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏంటి దీనా? మీరే కూర్చో. ఇప్పుడు మనం సందులు సమాసాలు గురించి చెప్పుకుందాం. నేను చెప్తాను గురుగారు. మళ్ళీ నువ్వేనా? చెప్పు. ఒరే బావా, గురువు గారు చెప్తే నమ్మరు గాని గాంధీ సెంటర్ పక్క సందులో నాయుడు గారి సమోసాలు, అబ్బా ఎట్టుంటాయి చెప్పరా? సూపర్ సార్. సమోసాలు కాదురా, సమాసాలు. ముందు నువ్వు తరగతి గదిలో నుంచి బయటికి పోటీన్కి వచ్చి పో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నేనే కాదు, మీరు రావాలి గంట కొట్టే. ఆ సమోసాలు అంత బాగుంటాయంటే సార్ తింటే మీకే తెలుస్తుంది. అది వెళ్దాం. ఇవాళ మనం రాజకీయ శాస్త్రంలో అత్యంత ప్రమాణమైనటువంటి స్టేట్, రాజ్యము అనే దాని గురించి తెలుసుకుంటాం. గెట్ అప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, మీరు చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి. ఏ మాత్రం మీరు ఇన్డిసిప్లిన్డ్ గా ఉన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. బీ కేర్ఫుల్. ఈ స్టేట్ అనే పదాన్ని రెండు అర్థాల్లో మనం ఉపయోగిస్తాం. ఒకటి పరిమితార్థం, రెండు విశాలార్థం. పరిమితార్థంలో స్టేట్ అనే పదానికి ఉదాహరణ కేరళ స్టేట్, కర్ణాటక స్టేట్. విశాలార్థంలో స్టేట్ అనే పదానికి నేపాల్ స్టేట్, బంగ్లాదేశ్. ఈ స్టేట్ అనే పదాన్ని అనేక అర్థాల్లో ఉపయోగించడం జరుగుతుంది. కానీ రాజకీయ శాస్త్రంలో స్టేట్ అనే పదానికి ప్రత్యేక అర్థం. ఈ స్టేట్ అనే పదం ఆంగ్ల పదం స్టేటస్ అనే పదం నుంచి పుట్టింది. ఏంటి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైందిరా? అంటే ఏం లేదురా. ఏం లేదు. ఉండరా బాబు. ఏంట్రా అంటే నేను ఒక పిల్లను ప్రేమించాను కదా, ఆ పిల్ల ప్రేమించకపోతే ప్రేమించలేదని చెప్పాలి కానీ వాళ్ళన్నీ పిలిపించి సీరియస్ గా వార్నింగ్ ఇప్పించిందిరా. నీకు అలవాటే కదరా. నేను రాము ఫ్రెండ్ అని చెప్పాను రా, వాడు ఏమన్నాడు తెలుసా? రామికేడా, వాడు ఎవడరా అన్నాడు రా. అంత మాట అన్నాడా? అవునరా, ఇది నా అవమానం కదరా, మన బ్యాచ్ కి వచ్చిన అవమానం రా. ఎక్కడ రాడు రా. పద. నువ్వేం భయపడకమ్మా, అడిగి నేను చెప్పానులే, ఇంకో అన్ని వెనకాల పడ్డు. సరే వీడరా, ఇందాకైతే అన్నా కదరా, ఇప్పుడు అనరా. ఏమా ఎనీ ప్రాబ్లం? అంటే అది అంటే కాయలు లేవు ఇక్కడ, తగులుకోరా. నువ్వు ఆగరా. చూడమ్మా, అమ్మాయిలు అన్నాక అబ్బాయిలు వెంట పడతారు, ప్రేమించమని అడుగుతారు, అంత మాత్రానికే వార్నింగ్లు ఇచ్చేస్తారా? ఆ మాత్రం తెలియదా నీకు? అంటే మాది పద్ధతి గల కుటుంబం సార్. అబ్బచ్చా, ఏ పద్ధతి గల కుటుంబాల్లో అమ్మాయిలు ప్రేమించకూడదా? అంటే అంటే మా ఇంట్లో తెలిస్తే చదువు మానిపించేస్తారు సార్. ఒరేయ్ నువ్వు ఏడు పాపరా బాబు, ఏడు పాపు. సరే 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 సరే, ఇక మా వాడు మీ చెల్లెలు వెనక పడ్డు, ఓకేనా? నిజమా సార్? నాది హామీ, మా వాడు ఇంకా మీ చెల్లె వెనకాల పడ్డు. కాదు సార్, ఆ దరిద్ర చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. ఏం కాదురా బాబు, ఇంక నువ్వు వెళ్ళు. అవునా సార్? అవును. థ్యాంక్ యూ సార్, మీకు రుణపడి ఉంటాను. ఓకే పది చెల్లెమ్మా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? రే నేను ఆ పిల్లలు ప్రేమిస్తున్నాను రా. రాధను కూడా ప్రేమిస్తున్నాను అన్నావు కదరా. అది ప్రేమే, ఇది ప్రేమే. ఏయ్ దాని ప్రేమ అనరు, పొల్యూషన్ అంటారు. పెట్రోల్ బండ్లో కిరోసిన్ పోసి నడిపినట్టు. ఏయ్ నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా, ఈ ప్రేమ కూడా పోయింది. రే ఆడవాళ్ళ మనసు తెరిచి ఉంచిన పుస్తకం లాంటిదిరా, చదవగలిగిన వాడు ప్రేమికుడు, చదవలేని వాడు స్నేహితుడు. నువ్వుదా అయ్యా, ఈ సుందరయ్య ఎగువ పొలాల వలన దిగునున్న వీళ్ల పొలాలకి నీళ్ళందట్లేదని అభియోగం అయ్యా. ఏం సుందరయ్య, అకార్డింగ్ టు లా ప్రకారం ఊరు పెద్దగా మీకు తెలియదు ఏముందండి, ఎగువ పొలాలు నీళ్ళిచ్చిన తర్వాతే దిగువ పొలాలు తడవాలి, అదే చట్టం, అదే న్యాయం. అది చట్టం అంటే ఒప్పుకుంటాను, కానీ అదే న్యాయం అంటే మాత్రం ఒప్పుకోను.
ఎగువన 50 ఎకరాలు ఉన్న నువ్వు దిగువన 20 ఎకరాలకి నీళ్లు రాకుండా అడ్డుకోవటం చాలా దారుణం రాక్షసత్వం. వాళ్ళ అవసరాలకి నీళ్లు కావాలి, వాళ్ళు పొలం పండించుకోవాలి, వాళ్ళు బ్రతకాలి. కాదంటావా చెప్పు. నీ 50 ఎకరాలు పైన నాకు 100 ఎకరాలు ఉంది, ఏమంటావు? అంత మాట ఎందుకులండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ధన్యవాదాలయ్యా. సరే సరే, వెళ్ళండి.